అలాగే ఈ సినిమాకి ఎంతో సపోర్ట్ చేసి అనిపించదు మనసులో ఏ కదా మనసులో ఒకటి ఈ ఆడియో లాంచ్ని చాలా ట్రెడిషనల్గా ప్లాన్ చేశారండి అండ్ వెళ్ళేటప్పుడు అందరికీ ఆడియో సిడీతో పాటు స్వీట్ ప్యాకెట్ని కూడా అందించబోతున్నారు థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మెయిన్ సీడీని మీడియా మిత్రులందరికీ ముందుగా అందరికీ తెలియజేస్తున్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆల్ ఛానల్స్, ఆల్ పేపర్స్ వాళ్ళందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో ఇంకా చెప్పబోతే నాకు భగవంతుడు సృష్టినిచ్చాడు, తల్లిదండ్రులు జన్మనిచ్చారు. నాకు ఈ వృత్తిని నమ్ముకున్న ఫస్ట్ సినిమాకు డైరెక్షన్ ఇచ్చింది మా షిరిడి సాయి భక్తులు జి సురేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతను పొడి చేయకపోతే ఈ సినిమా ఉండదో లేకపోయేదో నేను వెళ్ళి ఏదో ఉద్యోగం చేసుకున్న వాళ్ళే తెలియదు సార్. చాలా థ్యాంక్స్. అట్లాగే ఈరోజు ఆడియో విడుదల, ఇది కలర్స్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి వస్తుంది. ఈ 32 జిల్లాల్లో అందరూ వినేలాగా అన్ని షాపుల్లో పంపిస్తున్నాను. ఈ సినిమాలో చెప్పబోతే ఈరోజు, ఎందుకంటే ఆడియో విడుదల అంటే పాటల గురించి చెప్పుకోవాలి ఫస్ట్. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నాయి, ఒక పాట రిపీట్ అవుతుంది. వీటికి నేనే మ్యూజిక్ చేసి కొందరు సహకారంతో, అనగా బండారు దానయ్య అనే వ్యక్తితో, సో నేను అతనికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను, కొందరు సపోర్ట్ తీసుకొని నాకు తెలిసినంత మ్యూజిక్ చేసి పాటలు రాసుకొని నేనే ట్యూన్ కట్టుకొని మీకు ముందుకు తీసుకొచ్చాను. ఈ సినిమాలో గీతామాధురి, యామిని, దామిని అండ్ ఉమానేహ, సో రమ్యా బెహార, ధనంజయ, సాయి చరణ్, మిగతా వాళ్ళు పాడారు సార్. ఇంకా తెలియజేస్తే ఈ బంగారు తెలంగాణ గురించి చెప్పాలంటే ముందుగా కేసీఆర్ లేదే బంగారు తెలంగాణ లేదు సార్. ఎందుకు అనొచ్చు, బంగారు తెలంగాణ లేదా కేసీఆర్ లేరు. ఎందుకంటే ఆనాడు నేటి తెలంగాణ గాంధీ మన కేసీఆర్ గారు. ఆనాడు గాంధీ గారు స్వతంత్రం చేస్తే ఈనాడు మన కేసీఆర్ గారు మనకు తెలంగాణ తెచ్చిపెచ్చాడు మనందరూ. ఇకపోతే నేను మీరు తప్పుగా అనుకోదు, నేటికి శ్రీకృష్ణదేవరాయలు కూడా అనొచ్చు కేసీఆర్ గారిని. ఎందుకంటే ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి కట్టించడంతో పాటు మొట్టమొదటిగా బంగారు పూత పుంచింది శ్రీకృష్ణదేవరాయ అయితే, ఈనాడు తెలంగాణలో ఉన్న యాదగిరి గుట్టని యాదాద్రిగా మార్చింది కేసీఆర్ గారు. ఇకపోతే ఆయన చేస్తున్న పనులు కొందరికి తప్పనొచ్చు, కొందరు ఒప్పనొచ్చు, బట్ కళ్యాణ లక్ష్మి, ఎన్నో పథకాలు, ఎన్నెన్నో అభివృద్ధులు,
ఏ అటు కాశ్మీర్ నుండి ఇటు కన్యాకుమారి వరకు కేసీఆర్ గురించి తెలియని వారు లేరు ఈ రోజులలో. సో ఎక్కువ మాట్లాడితే బాగుండదు. అలాగే ఈ చిత్రానికి విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ సెలవు ముగించుకుంటున్నా. ఎక్కువ మాట్లాడితే బాగుండదు కదా. హాయ్, ఇప్పటి ద్వారా అభినందించాలనుకుంటున్నాను. నాకు వారికి ఒకే సంవత్సరం తేడా. నాకు 1 ఇయర్ సీనియర్ వారి కాలేజీలు. మొదటి కూడా నాయకత్వ లక్షణాలు పుణిపుచ్చుకున్నటువంటి సౌజన్యమూర్తి చంద్రశేఖరరావు గారు. ఇవాడు యావత్ ప్రపంచమంతా కూడా ఏ నాయకత్వం వైపు చూస్తుందో, ఏ నాయకుడి యొక్క విలక్షణమైనటువంటి శైలి జగత్తు ఆకర్షిస్తుందో, భారతదేశంలోనే సంధికాలంలో తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాడు అలాంటి చంద్రశేఖరరావు గారికి మరొకసారి చెప్పడం ద్వారా అభినందించాలనుకుంటున్నాను. ఉద్యమాన్ని ప్రారంభం చేసి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎన్నో త్యాగాలకు మారురూపుగా ఉన్నటువంటి ఆయన ఎంతోమంది పెద్దల సహకారంతో, అసాధారణ మేధా సంపత్తితో, దూరదృష్టితో ఇవాళ తెలంగాణ, అసాధ్యమైనటువంటి తెలంగాణను సుసాధ్యం చేసినటువంటి చంద్రశేఖరరావు గారికి ఒక భావస్వప్నం ఏంటంటే, రాష్ట్రం ఏర్పడటం వేరు, దాన్ని ఒక సుస్థిరమైన గాడిలో నడపటం వేరు. భగవంతుడి యొక్క కృప వల్ల ఇద్దరు ఆణిముత్యాల లాంటి సంతానం, గౌరవనీయులు తారక రామారావు గారు, చిరంజీవి కవిత, వీళ్ళందరూ కూడా చేదోడువాదుడుగా సమర్థుడై ఒక మిషన్ భగీరథ లాంటి ఒక మంచి కార్యక్రమానికి రూపశిక్కున్నటువంటి పెద్దలు హరీష్ రావు గారు, చాలామంది మేధావి వర్గం తనకు తోడుగా తీసుకొని ఒక సుక్షితుడైనటువంటి సైనికుల్లాగా, జంఛామారుతుల్లాగా తెలంగాణను ఇవాళ ఒక రోల్ మోడల్గా చేసినటువంటి చంద్రశేఖరరావు గారు మరొకసారి చెప్పటం ద్వారా అభినందించవచ్చుగా కోరుతున్నాను. ఇవాళ స్వామిగారు మా ఇంటికి వచ్చి బంగారు తెలంగాణ అనేటువంటి మాట నన్ను బాగా ఆకర్షించింది. ఎందుకంటే నేను కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ పక్క ఊరు మరుకు కని మాది కాబట్టి సాంస్కృతిక పరంగా గత 40 ఏళ్ల నుంచి ఉండటం అది ఒక ఎత్తు, కానీ ఇవాళ బంగారు తెలంగాణ అనేటువంటి ఒక స్వప్నాన్ని నెరవేర్చడంలో ఒక యోధుడిగా, ఒక సుక్షితుడైనటువంటి కార్యకర్తలాగా పనిచేసినటువంటి చంద్రశేఖరరావు గారిని అభినందిస్తున్నాను. ఇప్పుడే అశోక్ గారు చెప్పినట్టు ఇవాళ మొత్తం ఆయన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ సినిమాలో ఆవిష్కరించారు. నిర్మాత గారు, దర్శకుడు, ఇతరందరూ, సాంకేతిక వర్గం అంతా కూడా 2-3 పాటలు విన్నాను. ఉద్యమ నేపథ్యంలో ఉన్నటువంటి పాటలు కాకుండా కేవలం ఆయన కాన్సెప్ట్ను, ఆయన విలువలను, ఆయన భావజాలాన్ని పరివ్యాప్తం చేయడంలో ముందుగా ఉన్నటువంటి బంగారు తెలంగాణ యాజమాన్యాన్ని ముందుగానే అభినందిస్తున్నాను. అంత పరిణతి చెందిన నటులు ఇవాళ ఈ సినిమా బంగారానికి ఒక తావి ఎబ్బినట్టు ఇవాళ మంచి సినిమా తీసుకొని, మంచి కాన్సెప్ట్ తీసుకొని ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ముఖ్య అతిథిగా చాలా సంతోషంగా భావిస్తూ, స్వామిగారు నిన్న ఫోన్ చేశారు రావాలి, ఇవాళ చాలా పెళ్ళిళ్ళు అయినా కూడా వ్యగ్రం అనుకోకుండా వచ్చి ఈ విలక్షణ వేదికలో 2 మాటలు మాట్లాడే అవకాశం కలిగించినటువంటి ఈ యాజమాన్యాన్ని అభినందిస్తూ, బంగారు తెలంగాణ స్వప్నం నెరవేరి భారతదేశంలో ఒక శిఖరాస్థానంలో ఈ రాష్ట్రం ఉండాలని కోరుకుంటూ, దానికి ఆస్తిక మతాభిలాషి, దైవాన్ని ధర్మాన్ని విశాలంగా విశ్వసించిన వ్యక్తి, ఆయుధ చండీ యాగంలో అంత బిజీ ఉన్న నాకు ఫోన్ చేసి మీరు ఉండాలి మన యాగమని, యజ్ఞాత్ కళ్యాణ హేతవ, యజ్ఞములు కళ్యాణకారకములు, గురుగారు మీరు రావాలని చెప్పి నన్ను ఆహ్వానించినటువంటి ఆయన సౌజన్య మనస్తత్వానికి, ఆయుధ చండీ యాగం బహుశా త్రేతాయుగ ఏ యుగంలో చేశారు తప్ప కలియుగ ప్రథమ పాదంలో ఆ చేసిన ఘనత చంద్రశేఖరరావు గారికి దక్కుతుంది. సాక్షాత్తు జగద్గురు పీఠాధిపతి శంకరాచార్యుల వారు ఆదిపీఠం అది, ఆమ్నాయ పీఠాల్లో ఆదిపీఠం అనే ఆదిశంకరుడు ఒక గొప్ప మాట అన్నాడు శృంగేరి విధుశేఖర భారతీ స్వాముల వారు. చంద్రశేఖరరావు గారు, మీ జన్మ ధన్యమైపోయింది. మనిషి రావటము, జీవించటము, మరణించడం అనే ప్రక్రియ కాదు, ఏదైనా ఒక శాశ్వతమైనటువంటి కార్యక్రమం చేశారు ఆయుధ చండీ యాగం. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీగృహద్వారి జనశ్మశాని దేహశ్చితాయాం పరలోక మార్గే కర్మాణుగో గచ్చతి జీవయేకః. మనం ఏం మంచి పని చేసామో అదే నిలిచిపోయే అవకాశం ఉంది. అలాంటి మంచి పని చేసినటువంటి, సార్థకమైన పని చేసినటువంటి మాన్య ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి పరదేవతాపరంగా ఆశీర్వాదం తెలియజేస్తూ, ఆయన స్వప్నం నెరవేరి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక సుస్థిర స్థానం ఉండాలని కోరుకుంటూ, అలాంటి ప్రక్రియలో ఈ సినిమా కూడా సహకారాన్ని అందించవద్దుగా కోరుకుంటూ, అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. చాలా సంతోషం. విశ్వ దినం అనే చెప్పాలి.
ఎందుకంటే తెలంగాణ సాధించడానికి దాదాపు 5-6 దశాబ్దాలు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత, అంటే దాదాపు 1969 నుంచి కూడా ఏకధాటిగా పోరాటాలు చేసి ఎంతోమంది ఆత్మ బలిదానాలు చెందిన తర్వాత, మరి ఈరోజు ఆనాటి అపోజిషన్లో ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో నేను సచ్చుడో అని చెప్పేసి నినాదం ఇచ్చి, మరి ఆ నినాదానికి కట్టుబడిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ గారని చెప్తున్నాను. మరి ముఖ్యంగా ప్రాణాలకు కూడా తెగించి ఈరోజు స్వార్థపూరితమైన రాజకీయాల్లో మరి ఒక ఎమ్మెల్యే రిజైన్ చేయాలన్నా ఒక కార్పొరేటర్ చేయాలి అని కూడా చాలా ఆలోచించే పరిస్థితి. మరి ఆనాడు కేసీఆర్ గారు పదవికి లెక్క చేయకుండా, ప్రాణానికి లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేసి మరి ఈరోజు తెలంగాణ సాధించాడంటే అతిశయోక్తి కాదు. ఆ దశ దిశ కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి ముఖ్యంగా దాదాపు నాకు తెలిసినంత వరకు కూడా 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, దాదాపు నేను 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఉన్నాను. ఈ 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చూసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి బడుగు బలహీన వర్గాలు కమ్మరి కుమ్మరి చాకలి మంగలి ప్రతి ఒక్క కులవృత్తులు కానీ ప్రతి ఒక్క వర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే కూడా కేసీఆర్ గారిని గర్వంగా చెప్పుకుంటాను. మరి ముఖ్యంగా కేసీఆర్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఆనాడు తెలంగాణ సాధించిన తర్వాత మరి తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే ఇదివరకు పరిపాలించినటువంటి వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు అయినా కూడా ఆ వ్యక్తి గురించి మనం నిన్నప్పుడు ఈరోజు ఈ సభా సందర్భంగా మాట్లాడాల్సిన అవసరం మనకు అంతకన్నా లేదు. మరి ఈరోజు కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణను మరి బంగారు తెలంగాణలు ఎట్లా మార్చాలని చెప్పేసి ఎన్నో సంక్షేమ పథకాలు, షాదీ ముబారక్ కానీ, డబుల్ ఇండ్ల పథకం కానీ, కులవృత్తులకు కానీ, చేతి వృత్తులకు కానీ, ప్రతి ఒక్క వర్గానికి కూడా మరి ఈరోజు అభివృద్ధి పదంలో సంక్షేమ పదాలు తీసుకొస్తున్నాడంటే కూడా ఆ దశ దిశ కూడా కేసీఆర్ గారికే దక్కుతుంది. ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే బతుకమ్మ పండుగ ఈరోజు జాతీయ స్థాయి వరకు కూడా ఎదిగిందంటే అప్పటి వరకు గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి బతుకమ్మ పండుగ ఈరోజు నేషనల్ లెవెల్ వరకు కూడా